హలో వెల్కమ్ టు కార్స్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను డిఆర్వై, అదేనండి డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో మనకి మనమే చేసుకున్న డిఆర్వైస్ ఎప్పుడూ కూడా ఇంటీరియర్లో అందంగా ఉంటాయి. అది కార్నర్లు క్రియేట్ చేసే ఫ్లవర్ వాజ్ అయినా సరే, వాల్ మీద పెట్టే వాల్ ఆర్ట్ అయినా సరే. సో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్న డిఆర్వై మాత్రం ఇంటీరియర్లో ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు అండ్ అబ్సల్యూట్లీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేయొచ్చు అండ్ కంప్లీట్లీ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట. సో లైక్ న్యూస్ పేపర్స్ ఇలాంటివి అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ క్రాఫ్ట్కి మెయిన్గా యూజ్ అయ్యేది ఈ గ్లాస్ బాటిల్. సో ఇది సాస్ బాటిల్ నేను జనరల్గా తీసుకున్నాను, మీరు కోకోనట్ ఆయిల్ బాటిల్ కానీ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. అండ్ గ్లాస్ బాటిల్ అయితే కనుక కొంచెం స్టడీగా ఉంటుంది. అండ్ ఏదైతే మన హౌస్ క్రియేట్ చేస్తున్నామో అదేమవుతుందంటే కిందకి బేస్ వచ్చేసి ఒక చిన్న షీట్ తీసుకోవాలి అండ్ పైన వచ్చేసి రూఫ్కి ఒక షీట్ తీసుకుంటున్నాను. అండ్ ఈ రూఫ్ అండ్ ఈ మెయిన్ షీట్కి ఓన్లీ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంతే. ఏదైతే ఈ రూఫ్ అయితే ఉంటుందో 2 సైడ్స్ మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆ సెంటర్ పాయింట్ అనేది ఏర్పడుతుంది. దీనికి డివైడర్ ఇలాంటివి ఏం అవసరం లేదు. సో అక్కడి నుంచి హారిజాంటల్గా మనం కట్ చేసుకున్నట్లయితే మన రూఫ్ కోన్ మోడల్లో షేప్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా రెడీ చేసుకున్న రూఫ్ టాప్ని జస్ట్ ఎడ్జ్లో మాత్రం నేను ఇలా పిన్ చేస్తున్నాను. దీనికి ఎలాంటి టేప్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయక్కలేదు. అండ్ బేస్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం న్యాచురల్గా ఉండడం కోసం నేను ఈ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇది జనరల్గా మనకి గ్రాసరీ స్టోర్స్లో అలా దొరుకుతూ ఉంటుంది. అండ్ ఫెవికాల్ హెల్ప్తో నేను జస్ట్ దీన్ని స్పిన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ చిన్న రోల్ లాగా కొంచెం ఒక రౌండ్ లాగా చేసుకున్న తర్వాత ఫెవికాల్ అప్లై చేసి అది మనం కొంచెం ఒక 5 సెకండ్స్ అనే దాని మీద స్ట్రెస్ పెడితే ఆటోమేటిక్గా అది స్టిక్ అయిపోతుంది. ఆ తర్వాత అంతా ఆటోమేటిక్గా మనం స్పిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫుల్ ఏ రౌండ్ షీట్ ఏదైతే ఉందో అది ఫుల్గా మనం ఈ థ్రెడ్తో కవర్ చేసేయచ్చు. సో బేస్ మొత్తం నేను ఇలా టోటల్గా ఆ థ్రెడ్తో అనేది కవర్ చేసిన తర్వాత ఈ ఫెన్సింగ్ అనేది కూడా నేను క్రియేట్ చేశాను. అండ్ ఈ ఫెన్సింగ్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఏదైతే ఆ పిరమిడ్ షేప్స్లో సింగిల్ సింగిల్ స్ట్రిప్స్గా ఉన్నాయో అది హైట్ వచ్చేసి నేను ఒక 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. అండ్ ఇది టోటల్గా మన బాటిల్ హైట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం చిన్నగా కావాలంటే చిన్నగా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ ఫెన్సింగ్లో ఈ సింగిల్ పెద్దవి స్ట్రిప్స్ ఏదైతే ఉందో పిరమిడ్ షేప్లో అది ఒక దాని నుంచి ఇంకొక దానికి సపోర్టర్స్గా నుంచోడానికి మనకి ఇంకా సపోర్టర్స్ కావాలి కాబట్టి సింగిల్ చిన్న స్ట్రిప్స్ అనేది చేశాను. అండ్ ఇది వచ్చేసి జనరలీ ఒక 1/2 సెంటీమీటర్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత బాటిల్కి డైరెక్ట్గా మనం థ్రెడ్ అనేది స్టిక్ చేయలేం. ఒకవేళ చేసిన షేప్ ఏదైతే ఉందో అది రాదు. సో అందుకని ఇక్కడ అగైన్ నేను మళ్ళీ ఒక షీట్ తీసుకొని బాటిల్ చుట్టూ ఈ షీట్ని కూడా రోల్ చేసిన తర్వాత పైన కింద కూడా స్టేపుల్ చేసేసి ఆ తర్వాత ఎలా అయితే మనం బేస్ అయితే థ్రెడ్తో కవర్ చేసామో అలానే దీన్ని కూడా ఫుల్ మనం థ్రెడ్తో రోల్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ మనం అప్లై చేస్తున్నప్పుడు ఫెవికాల్ హెల్ప్తోనే చేయాలి. అండ్ ఫెవికాల్తో హెల్ప్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మంది అది థిక్గా ఉండడం వల్ల అది తొందరగా స్ప్రెడ్ అవ్వదు అండ్ బ్రష్ కూడా మూవ్ అవ్వదు. సో నేను యూస్ చేస్తున్న టిప్ ఏంటి అంటే ఫెవికాల్లో కొంచెం ఒక వాటర్ డ్రాప్స్ అనేది కొంచెం యాడ్ చేసినట్లయితే బ్రష్ అనేది మనకి మూమెంట్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత మనం పైన రూఫ్ టాప్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి అప్పుడప్పుడు స్టేబుల్గా లేకపోవడం వల్ల మనం క్రియేట్ చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది. సో ఏదైతే బాటిల్ క్యాప్ ఏదైతే ఉందో దానికి జనరల్గా చిన్న హోల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ నెయిలింగ్ అనేది నేను దానికి పెట్టి మనం బాటిల్ నార్మల్గా క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఈ క్లోజ్ చేసిన దాని మీద మన రూఫ్ టాప్ ఫిక్స్ చేసినట్లయితే మనం ఏదైతే రూఫ్ పేపర్స్తో పెట్టి క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మనకి అది రొటేట్ అవుతూ ఉండి ఈజీగా మనం కట్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది.
సో ఇక్కడ నేను డోర్ అనేది క్రియేట్ చేస్తున్నాను అండ్ ఇది నేను నార్మల్ పేపర్ మీద కట్ చేశాను అండ్ ఇది విడ్త్ వచ్చేసి నేను 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ కూడా 6 సెంటీమీటర్సే తీసుకున్నాను అండ్ ఇలా కట్ చేసుకున్న పేపర్ మీద సేమ్ ఎలా అయితే మన రూఫ్ టాప్ మీద పేపర్ రోల్స్ క్రియేట్ చే అతికిచ్చామో అలానే ఈ డోర్ షేప్ మీద కూడా నేను ఆ పేపర్ రోల్స్ అనేది ఆ షేప్కి తగ్గట్టు నేను కట్ చేశాను సో మన డోర్ అయితే రెడీ అయిపోయింది అండ్ అలా రెడీ అయిపోయిన దాన్ని నేను అక్రిలిక్ కలర్ యూజ్ చేసి ఈ పైన రూఫ్ కానీ అండ్ ఈ డోర్ మొత్తం పెయింట్ చేస్తాను ఇక్కడ చిన్న గన్నీ బ్యాగ్స్లో రెడీ చేయడం కోసం దానికి నేను మన ఇంట్లో ఉన్న క్లాత్ బ్యాగ్స్ అనేది కంపల్సరీగా అందరింట్లోనూ ఉంటాయి సో వాటిని తీసుకొని నేను 3 సైడ్స్ వచ్చేసి నేను స్టేపుల్ చేసేసాను ఆ తర్వాత దాన్ని మనం రివర్స్ చేసుకున్నట్లయితే మన గన్నీ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది జనరల్గా మన గన్నీ బ్యాగ్స్ మామూలు క్లాత్ ఉంటుంది అదైనా పర్లేదు లేకపోతే మనం ఇంట్లో ఉన్న క్లాత్ బ్యాగ్స్ అయినా పర్లేదు మీరు ఎవరైనా ఈ డిఐవై ట్రై చేసినట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అస్సలు మర్చిపోదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కాసో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో